జనవాణి కార్యక్రమాలు విజయవంతం కావడంతో ఊపుమీదున్న జనసేన తాజాగా యువశక్తి పేరిట ఏపీలో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మొదటి సభ జనవరి 12న శ్రీకాకుళంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసింది జనసేన. మరోపక్క ఈ వారంలోనే గుంటూరులో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బస్ యాత్రకు రంగం సిద్ధం చేసుకున్న జనసేనాని ఇక బహిరంగ సభలపైన ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ ఇక ఇదే అంశం సంబంధించి విశ్లేషణ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు లైవ్లో. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సాయిలత. సార్ చూసుకుంటే జనసేన పార్టీలో అసలు ఏపీలో సరికొత్త కార్యాచరణ తీసుకెళ్తున్నట్టు మనకు తెలుస్తోంది. మనం చూసుకుంటే కౌలు రైతులకు కావచ్చు, జనవాణి కార్యక్రమాలు కావచ్చు, అన్నీ విజయవంతంగా చేస్తున్నారు జనసేన. ఇప్పుడు ప్రత్యేకంగా యువశక్తి కూడా చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? వాస్తవానికి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అని జనసేన అధినేత ఒక రెండు నెలల క్రితమే దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ప్రతి నెలలో కనీసం ఒక నాలుగు కార్యక్రమాలు, ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఉండే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు రెండు అంశాలు ఒకేసారి వస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే బస్సు యాత్రకి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ సభలు నిర్వహించాలి, ప్రజలతో మమేకం కావాలి అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా జనసేన పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాచారంలో ఒక స్పష్టత ఉంది సాయిలత. ఇంకోవైపు నుంచి ఈ నెల 18వ తేదీన గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. 18వ తేదీన కౌలు రైతు భరోసా సభ నిర్వహించేందుకు గుంటూరు జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ దీనిపైన ఒక అధికారిక ప్రకటనని నాదెండ్ల మనోహర్ గారు చేయనున్నారు. మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ యాత్రకు సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేయబోతున్నారు గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి కొనసాగింపుగా అన్నట్టుగా మరొక ప్రణాళికని నెక్స్ట్ మంత్కి, అంటే జనవరి నెల మాసంలోనే ముందుగానే డిసైడ్ చేసినటువంటి ప్రణాళిక అన్నమాట ఇది. జనవరి 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి, అలానే దేశంలో యువజనోత్సవాలు అంటే యువజన దినోత్సవంగా నిర్వహించేటువంటి ఆనవాయితీ అనేది చాలా కాలంగా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే యువశక్తి పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి, ఒక సభ నిర్వహించాలి, అలానే యువత ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకంలో యువతకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రపంచం మొత్తంలో పోల్చి చూస్తే కనుక అత్యధిక యంగ్ పాపులేషన్ అంటే యువ జనాభా అధికంగా కలిగినటువంటి దేశంగా భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక ప్రత్యేకత ఉంది, కానీ యువత సరైన అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి యువశక్తి ఆశయాలు ఏంటి అనేవి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని జనసేన పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ సభని శ్రీకాకుళంలో నిర్వహించాలనేటువంటి క్లారిటీ ఇచ్చేసింది ఇప్పటికే పార్టీ. కాబట్టి ఆ తర్వాత కొనసాగింపుగా మరికొన్ని సభల్ని యువతతో నిర్వహించేందుకు కూడా జనసేన పార్టీ కసరత్తు చేస్తోంది. వీటికి తోడు బస్సు యాత్ర మొదలైతే ఎక్కడికక్కడ బహిరంగ సభలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి యువతని తన కార్యాచరణలో భాగస్థులను చేయడం ద్వారా వారి ద్వారా తను చెప్పాల్సినటువంటి సందేశం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది కూడా యువతనే. ఇప్పుడున్నటువంటి యంగ్ ఓటర్స్ని టార్గెట్ చేయడం ద్వారా, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం ద్వారా రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఓటు వేస్తే, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేస్తే జరగబోయేటువంటి మేలు ఏంటి అనేది చెప్పాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ సభల ద్వారా ఒక స్పష్టమైనటువంటి ఎజెండాని జనసేన పార్టీ యువతలోకి తీసుకెళ్లేటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. 18వ తేదీన గుంటూరు జిల్లాలో జరిగేటువంటి సభ ఒకటి, శ్రీకాకుళంలో జరిగేటువంటి సభ రెండోది, అంటే మరొక 20 రోజుల్లో ఈ ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే మధ్యలో మరికొన్ని సభలు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా యువతతో ఇంటరాక్ట్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి కొనసాగింపుగానే ఈ సభలన్నింటినీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు గత 5-6 నెలల కార్యాచరణని మనం చూస్తే కనుక జనంతో మమేకం అయ్యేటువంటి కార్యాచరణపైనే జనసేన పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే జనవాణి కార్యక్రమం నిర్వహించింది, జనవాణి సక్సెస్ అయింది. ఈ కౌలు రైతు భరోసా అనేది కొనసాగింపుగా జరుగుతున్నటువంటి ప్రక్రియగా కనిపిస్తోంది. జనవాణి కార్యక్రమాలను ప్రతి జిల్లాలో ఒక జనవాణి కార్యక్రమం నిర్వహించాలి, 26 జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిల్లాలన్నింటినీ కలుపుకొని 26 జిల్లాలో నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి.
వీటికి ప్యారలల్ గా ఈ సభలు అంటే ఈ భారీ సభల నిర్వహణ అనేటువంటి ఎజెండాను కూడా జనసేనాని నిర్దేశించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ముందు గుంటూరు శ్రీకాకుళం జిల్లాల్లో జరిగేటువంటి సభలు వేటికి ప్రత్యేకమైన ఎందుకంటే గుంటూరు జిల్లాలో జరిగేటువంటి సభ కౌల రైతుల సమస్యల మీద అలానే బాధిత కుటుంబాలను ఆదుకునేటువంటి వేదికగా మారబోతుంది. శ్రీకాకుళం